మత్స్యకారులకు ముదిరాజులకు సమస్యలు తలెత్తకుండా జీవో జారీ చేయాలని ముస్తాబాద్ ముదిరాజ్ మండల అధ్యక్షులు పిట్ల రామ్గోపాల్ అన్నారు. ఈ సందర్భంగా పిట్ల రామ్గోపాల్ మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం కోకాపేటలో 5 ఎకరాల స్థలంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో భవన నిర్మాణానికి భూమి పూజ చేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటెల రాజేందర్, బండా ప్రకాష్ రాష్ట్ర మంత్రివర్గానికి ముదిరాజు కుల బాంధవులు కృతజ్ఞతలు తెలిపారు. రామానికి ఒకటి మత్స్యకార సంఘాన్ని గంగపుత్రులైనా సరే ఇటు ముద్రరాజులైనా సరే వాళ్ళకి మాత్రమే సభ్యత్వం కలిగించినట్టయితే వాళ్ళ జీవనోపాధి మెరుగుపడుతుంది, వాళ్ళ ఆత్మగౌరవంగా బ్రతుకుతారు, వాళ్ళు విదేశాలకు వెళ్లకుండా కూడా మన ఇక్కడ ఉన్న కుల వృత్తి మీద ఆధారపడి వాళ్ళ జీవనోపాధి కలిగిస్తారు. కాబట్టి ఈ గౌరవ ముఖ్యమంత్రి మా స్థానిక మంత్రి గౌరవ కేటీఆర్ గారు కూడా ఇది ఒక గవర్నమెంట్ నుంచి కూడా ప్రభుత్వం నుంచి కూడా అసెంబ్లీలో ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొస్తే ముద్రరాజులందరికీ సమాన న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రికి మా స్థానిక మంత్రి కేటీఆర్ గారు సభ్యులైన మండల ముదిరాజ్ సంఘం యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన ముదిరాజులకు చాలా ఏళ్ళ నుండి ఒక సమస్య ఉంది. ఏంటంటే మనకు వృత్తి అనేది లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజుకి అంటే మనకు 10వ తేదీ నాడు ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది మంత్రివర్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నుండి. అలాగే ఈ యొక్క అనౌన్స్మెంట్ ఉద్దేశం ఏంటంటే రంగంలోని చాలామంది అనగారిన బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు కూలీలుగా మారిపోయినటువంటి వ్యక్తులు కూడా ఇందులో చేరడం వల్ల మనకు ఒక ఉపాధి అనేది లభిస్తుంది. కాబట్టి వీరికి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనము ముందుండి మన ముదిరాజు యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ వెళ్లాల్సిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన